ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ క్యాష్ రిచ్ లీగ్ లో ఆడాలనేది ప్రతి ఒక్క యువ క్రికెటర్ కల. ఇందులో ఒక్కసారి ఆడితే చాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవచ్చు అన్నది యంగ్ క్రికెటర్ల ఆలోచన. అందులో భాగంగానే సదరు ప్లేయర్లకు తమ డ్రీమ్ టీంలు కొన్ని ఉంటాయి అన్నది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సందర్భం వచ్చినప్పుడు తమ మనసులో ఉన్న మాటను బయటపెడుతుంటారు ఆటగాళ్లు. తాజాగా ఐపీఎల్లో ఆ టీంకు ఆడాలనేది తన చిన్ననాటి కళ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాలనేది తన కలని అన్నాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్ మొదలైనప్పుడు తన ఆలోచన ఇలానే ఉండేదని, అందుకు తగ్గట్లుగా ఆర్సీబీ తనకు అవకాశాలు ఇచ్చిందని రాహుల్ గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు. ఐపీఎల్ 2013 సీజన్లో ఈ క్యాష్ రిచ్ లీగ్లోకి అడుగుపెట్టిన కేఎల్ రాహుల్ ఆర్సీబీ తరపునే తొలి అవకాశాన్ని అందుకున్నాడు. ఆ సీజన్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన అతను మరుసటి ఏడాదే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఆర్సీబీ తరపున మొత్తం 19 మ్యాచుల్లో 417 పరుగులు చేశాడు. అయితే భుజానికి గాయం కావడం వల్ల కేఎల్ రాహుల్ 2017 సీజన్కు దూరమయ్యాడు. ఆ తర్వాత ఆర్సీబీ రాహుల్ను జట్టు నుంచి విడుదల చేసింది. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్కు మారిన రాహుల్ కొన్నేళ్ల పాటు కెప్టెన్గా కొనసాగాడు. 2022లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన లక్నో సూపర్ జైంట్స్కు సారథ్య బాధ్యతలు చేపట్టాడు. 2 సార్లు ప్లే ఆఫ్స్కు చేర్చిన కప్పు మాత్రం సాధించలేకపోయాడు. ప్రస్తుతం టీమిండియా ఓపెనర్గా వికెట్ కీపర్గా సేవలందిస్తూ జట్టు వైస్ కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. మధ్యలో ఒడిదుడుకులు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. తాజాగా సౌత్ ఆఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్లో భారత జట్టుకు సారథ్యం వహించాడు. కోహ్లీ తర్వాత సఫారీగడ్డపై వన్డే సిరీస్ గెలిచిన భారత కెప్టెన్గా చరిత్రకెక్కాడు. ఇక కేఎల్ రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. ఇటీవలే హార్దిక్ పాండ్యా తిరిగి సొంత గూటికి వచ్చేసిన నేపథ్యంలో కేఎల్ రాహుల్ కూడా అలాంటిదేమైనా ప్లాన్ చేస్తున్నాడా అని నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే ఎంత బాగుండో అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.